మీకు కోటి గారు ఆఫర్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. అసలు దీని అంతటికీ మొదటి కారణం, మొదటి నుంచి కానీ మొదలు పెడితే ముందుగా మీ పేరు చెప్పండి మేడం. నా పేరు బేబీ అండి. పూర్తి పేరు? పూర్తి పేరు పసల బేబీ అండి. ఇంటి పేరు పసల అండి. నా పేరు బేబీ అండి. అసలు మీకు ఈ సంగీతంలో ప్రవేశించాలని కోరిక ఎలా ఏర్పడింది మేడం? సంగీతంలో ప్రవేశించాలని కోరిక అస్సలు నాకు చిన్నప్పటి నుంచి, ఆ కోరిక అంటే సంగీతంలో ఉండాలనే కోరిక కాదు కానండి, పాడాలనే కోరిక మాత్రం చిన్నప్పటి నుంచి ఉందండి నాకు. అంటే దానికి సంబంధించి అంటే మీ కుటుంబంలో పూర్వీకుల నుంచి కానీ ఎవరి దగ్గర సంగీతంలో కచేరీ చేయడం ఇటువంటి ఏమైనా చేసేవారా మేడం? లేదండి, అసలు ఎవరు మా సంగీతంలో అంటూ అసలు ఎవ్వరికి, మా పూర్వీకులు కానీ మా ఇంట్లో మేము మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరికి సంగీతంలో అసలు ఏ ఒక్క అనుభూతి లేదండి. ఓవరాల్గా మీరు రీసెంట్గా అది చాలా పాపులర్ అవ్వడం జరిగింది, అది ఎలా జరిగింది మేడం? అసలు అది ఎలా టైం ఎలా వచ్చింది అంటారు మీ దగ్గర? నేనైతే దేవుడిచ్చిందని అనుకుంటున్నానండి. అది దేవుడిదే, ఈ ఘనత అంతా దేవుడికే చెల్లించుకోవాలి నేను. ఎందుకంటే అసలు నేను పాటల దృష్టి మీదే వెళ్ళలేదండి. పక్కింటికి నేను బట్టలు ఉతుక్కుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బకెట్ కట్టుకుని వెళ్ళి కూర్చున్నానండి. పేరు రాణి అండి అమ్మాయి పేరు. మా ఇంటి పక్కనే వాళ్ళు ఇల్లండి. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నానండి. అమ్మాయి స్టేజ్ ప్రోగ్రాలు అది చేతదండి. అమ్మాయి సినిమా పాటలు పాడుద్ది. అమ్మాయి కూడా మంచి బాగా పాడుతుందండి. ఈ లోపల అమ్మాయి నన్ను అడిగిందండి. నేనైతే ఇది వరకు క్రిస్టియన్ పాటలు సరదాగా పాడుకునేదానండి. ఆ చిన్నప్పటి నుంచి పాడటం అలవాటు కనుక క్రిస్టియన్ పాటలు నా చేత పాడించుకునేవారండి. అలాగే అమ్మాయి, అక్క సినిమా పాటలు కూడా పాడతావా నువ్వు అని అడిగిందండి. పాడతాను నాకు వచ్చని చెప్పానండి. అయితే ఓ పాట పాడక నేను నా చేత ఒక అంటే ఏదన్నా పాడంటే నాకు ఈ పాట ప్రభుదేవ గారి సినిమాలో ఆ పాట నాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా ఆ సినిమా దగ్గర నుంచి చూసిన దగ్గర నుంచి ఆ పాట నేర్చుకోవడం జరిగిందండి. ఆ పాట ఒక పల్లవి ఒక శరణం పాడానండి. అమ్మాయి షూట్ చేసిందంట. షూట్ చేసిన తర్వాత నాకు చెప్పకుండానే యూట్యూబ్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం జరిగిందండి. ఆ అమ్మాయి ఈరుబాబు అనే బాబుకి పంపించిందంటండి. పంపిస్తే ఆ బాబు రఘు కుంచే గారికి పంపడం, వారు ఆ పాట వినడం. చాలా బాగుంది అమ్మాయి గొంతు, ఎంతో బాగుంది. ఇవిడిది ఎక్కడుంటుందని నా అడ్రస్ తీసుకోవడం, నాకు ఫోన్ చేయడం చాలా 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 స్పీడ్గా జరిగిపోయిందండి. ఇంత వైరల్ అవుతుందని అసలు నేను అయితే ఊహించలేదండి. ఎందుకంటే సంగీతం తెలియదు నాకు, అసలు పాడడం ఏ భావంతో పాడుతున్నాను అనేది తెలియదు. వినడం పాడడం తప్పితే నాకు చదువు కూడా లేదండి, అక్షర జ్ఞానం కూడా నాకు లేదండి. మామూలుగా అవకాశం అయితే చాలామంది ఏంటంటే ఇంకా ముందే వస్తుంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పుడే మీకు ఫ్యాన్స్ అది కూడా ఏర్పడడం జరిగింది. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు మేడం? నిజంగానే నాకు చిన్నప్పుడే ఎక్కడ ప్రోగ్రాలు చూడడం ఇలాంటివి పాడుతుంటుంటే నా మనసుకు అనిపించేదండి. అలా పాడుతుంది బాగాను, అక్కడికి వెళ్ళి నేను పడితే బాగుండేమో, అక్కడికి వెళ్ళి పాడితే నాకు కూడా ఎంత బాగుండో అనిపించేది. కానీ ఆ అదృష్టం నాకు వస్తుందని అయితే నేను ఊహించలేదండి. ఇలాగ ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో నాకు ఈ అదృష్టం దక్కిందంటే నిజంగా నా కోసం ఈ నా పాటిని నాకు ప్రేక్షకులైన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ పాట నాకు అవకాశం ఇచ్చి ఇంత వయసులోనూ కూడా మీరు పాడండి అనే ఆ ఒక్క మాట అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. నేను ఇప్పుడు పాడాలని ఎందుకు అనుకుంటున్నానంటే అండి, చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక పాడాలనే ఆశ ఇప్పుడు నెరవేరుతుంది కనుక వారు నన్ను పాడమన్నప్పుడు వెంటనే నేను ఒప్పుకోవడం పాడతానని అంటే ఏ ధైర్యంతో నేను ఒప్పుకున్నాననేది నాకు కూడా తెలియలేదండి. పాడతానని పాడతానని వెంటనే మాట ఇవ్వడం, ఆ పాడాలనే ఆశ నాలో కలగడం అనేది నిజంగా చాలా చాలా నాకు అసలు అనుకోని ఒక అద్భుతమైన ఒక కోరిక అనుకుంటున్నానండి. ఇప్పుడు వారు ఇస్తే నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రేక్షకులకి పాడి ఆ పాటను వారికి అంకితం చేయాలని, పాటల ద్వారా ఇంకా నేను వాళ్ళని సంతోషపరచాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే ఈ ఫేమ్, ఈ పాపులారిటీ రాకముందు మీరు మామూలుగా ఒక సాధారణ గృహిణి. ఆ సాధారణ గృహిణిగా మీ రోజు దినచర్య ఎలా ఉండేది? ఈ పాపులారిటీ ఫేమ్ వచ్చిన తర్వాత అది ఎలా ఏ విధంగా మారింది? దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారో చెప్పండి మేడం. నేను కూలి పని చేసుకునేదాన్నేనండి. పొలం పనికి వెళ్తూ పొలంలో నాకు వచ్చిన పాటలు పాడుకుంటూ కాలం గడిపేదాన్నండి. అలాగే కొంతకాలం నుంచి నేను పొలం పని మానేసి ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్నండి. ఆ జీడిపప్పు ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్నండి. అందులో కూడా నాతో పనిచేసే వారు అందరి మధ్యలో కూర్చొని ఆ టేబుల్ ఇలా వరుసనే ఉంటాయండి, నా పక్కపక్కలనే కూర్చొని ఉంటారండి. నేను పాడుతుంటుంటే వాళ్ళు పని చేస్తున్నాక చూసేవారండి.
బాగుంది పాట అనేవారే తప్ప తప్పితే నేను ఇంతలాగ చేసే ఆ యొక్క ఆలోచన ఎవరికీ రాలేదేమోనండి. అమ్మాయి ద్వారాగా నాకు దేవుడు పంపించిన వరం అండి ఇది. కూలి పని చేసుకుంటూ నా జీవితాన్ని ఏదో పట్టుకూటు కోసం కాలం గడుపుకుంటూ పాడే పాటలో నాకు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిందండి. నా జీవితం అయితే కూలి పనేనండి. నాకు ముగ్గురు ఇద్దరు ముగ్గురు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళునండి. వారు కూడా నాలాగా చదువులేని వారేనండి. వారు కూలి పని చేసుకుని బతికొట్టేళ్ళనండి. ఓవరాల్గా ఇప్పుడు ఒకసారిగా సడన్గా ఇంత ఫేమ్ ఇంత స్టేటస్ మీకు అనేది రావడం జరిగింది. ఇంకా చాలా చెప్పాలంటే సోషల్ మీడియాలో మీకు ఫ్యాన్స్ కూడా ఉండడం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారని అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడున్న మీరు ఎలా తీసుకుంటున్నారు దాన్ని? నేను తీసుకోవటం అంటే వారు ఇవ్వడం వల్ల నేను తీసుకోవటం అంటే అండి ఇది తీసేసుకుంటున్నాను అనుకోవడం లేదండి. వారు నన్ను తీసుకెళ్తున్నారు. వారు నన్ను అక్కడికి తీసుకెళ్లారండి. ఎందుకంటే నేను కింద స్థాయి నుంచి నువ్వు బాపాడుతున్నావు అని వీరందరూ అనుకోవడం వల్లే నేను పైకి వెళ్ళానేమో అని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే నా దృష్టిలో నా మనసు అయితే అండి కింద స్థాయిలోనే ఉన్నానండి. నేను ఇంక ఇక్కడే ఉన్నాననిపిస్తుంది. ఎందుకంటే ఉప్పొంగకూడదు కదండి. మరి సడన్లీగా వచ్చేదాన్ని భరించడం అంటే చాలా కష్టం కదండి. నేను ఇప్పుడే ఎక్కడైతే మీరందరూ ప్రేక్షకులందరూ ఎక్కడైతే పెట్టారో అక్కడ మీరు చూస్తున్నారండి. నేనైతే ఇంకా ఇక్కడే ఉన్నానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. అదండి నా కోరిక. మామూలుగా చూసినట్లయితే మీ పాటలు అనేవి చాలా ఫేమస్ అయిపోయినాయి. ఎక్కడ సినీ ఫీల్డ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మీ పాటలకి ట్వీట్ చేయడం జరిగింది. ఏఆర్ రెహమాన్ దగ్గర గారి నుంచి కోటి గారి దగ్గర దాకా ఈ ఒక్కసారికి స్పందనని మీరు ఏ విధంగా లోనయ్యారండి? ఆనందానికి గురి ఏ విధంగా ఆనందపడ్డారు? అసలు ఇది అంత ఇలా జరిగిందని నాకు ఒక ఛానల్ ద్వారాగా కోటి గారు డైరెక్ట్గా ఫోన్ కలిపి మాట్లాడారండి. ఫస్ట్ ఇక నేను భూమి మీద లేనండి. అసలు ఏంటి నాకు కోటి గారు నాతో మాట్లాడడం ఏంటి, నాకు బోల్ బేబీ బోల్లో పాడమ్మా అని నాకు మాట్లాడడం ఏంటి, నాతో ఈ ఆయన అక్కడికి హైదరాబాద్ రమ్మండం ఏంటి, అసలు ఇది నా కళా నిజమాని ఒక్కసారిగా నేను కబ్బిపోయిపోయినండి. అసలు నేను తట్టుకోలేనంత ఆనందం అండి నాలో, మాటల్లో చెప్పలేనండి. ఇంకా ఆ ఆనందాన్ని కన్నీటితో కూడా రాత్రి అంతా కన్నీటితో కూడా గడిపానండి. నిజంగా ఆయన పాదాలకు వందనాలండి. ఎందుకంటే ఫస్ట్ నేను నాకు ఇంత అవకాశం ఒకేసారిగా నన్ను భూమి నుంచి మీరు అంటున్నారు చూడండి ఇంత మంచి పేరు వచ్చింది అంటున్నారండి. ఆయన ఇవ్వడమే నా పేరండి. ఆయన ఆ పాట పాడు అనడమే నా పేరండి. ఆ అదృష్టాన్ని ఇవ్వడమే నాకు గొప్ప పేరు తెచ్చినట్టండి. నాకు ఆయనకి పాదాలకి వందనాలు చెప్పుకుంటున్నానండి. నేను ఎంతకంటే ఏం చెప్పలేనండి. అంటే మామూలుగా చూసుకున్నట్లయితే మనకి సినీ ఇండస్ట్రీలో తెలుగులో అవచ్చు తమిళ్లో అవచ్చు ఒక ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా అయితే పాడతారో అదేవిధంగా మీ పాట ఎక్కడ శృతి లేయాలు కూడా తప్పకుండా హై పిచ్ లో పిచ్ అనేవి కూడా ఎక్కడ తగ్గకుండా అంత అద్భుతంగా పాడారని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన అనేది ఆస్కార్ అవార్డు విన్నర్ కూడా ఆయన. అలా మీరు ఎలా పాడగలుగుతున్నారు మేడం? చిన్నప్పటి నుంచి ఆ పాడాలని కసి మీరు ఎంతవరకు పెంపొందించుకున్నారు? అసలు నేను సినిమా చూస్తానండి. సినిమా చూసిన వెంటనే అందులో అన్ని పాటలు కాకపోయినా నాకు నచ్చిన పాట అయితే తప్పనిసరిగా అది నేర్చుకోవాలి అని ఇక ఏ పని చేసుకున్నా ఆ పాట మాత్రం నా మైండ్లో తిరిగేదండి. ఆ పాట నా నోట్లో నుంచి ఇంక అత్తమాటు అదే పాట కింద ఎవరి పక్క నుంచి మాట్లాడుతున్నా పాట మాత్రం మర్చిపోకుండా నేర్చుకోవడం ఇంకా బాగా రావాలి అని పాట నేర్చుకోవడం జరిగేదండి. అలా తప్పు లేకుండా పాడాలి అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఆ పాట అలా పాడాలి, ఖచ్చితంగా అలాగే దించాలి, అలాగే పాడాలి అనేది మాత్రం నాకు అనిపించేదండి. కానీ శృతి లయ అనేది మట్టుకు మాత్రం ఎవరైనా ఇన్నవారు చెప్పాలేమో కానండి, నేను పాటను బట్టి అనుసరించి పాడేదని తప్పితే ఇది శృతి ఇది లయ అని మట్టుకు మాత్రం ఇప్పటివరకు నాకు తెలియలేదండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన ఏఆర్ రెహమాన్ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఆయన ఇలా ట్వీట్ చేసి ఇలా ఆయన దగ్గర నుంచి అవకాశం వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా మేడం? జన్మలో లేనిదండి. అసలు జన్మలోనే నన్ను పుట్టిన దగ్గర నుంచి ఎదిగి ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా ముందుకి నేను ఎంతకాలం అయితే ఉంటానో అంత వయసులో కూడా ఎప్పుడు ఊహించుండనండి. అసలు ఇంత దాకా ఉంటుందని నేను ఊహించుండను కదండి. అలాంటి మహానుభావుల దగ్గరికి నాకు పిలిపి వస్తుందంటే ఇది కలయండి అనుకుంటున్నాను. ఇంకా నేను కల్లోనే ఉన్నానేమని నా ఊహ అలాగ అనిపిస్తుందండి. ఇది నిజమని తెలిసిన తర్వాత ఇక అసలు ఈ జన్మకే నాకు ఇది సరిపోద్దేమో, అసలు పాడొచ్చు పాడకపోవచ్చు కానీ ఆయన పిలుపు అందుకోవడం అనేదే నాకు జన్మకి నిజంగా చాలా అదృష్టం అని భావిస్తుందని. చాలామంది సింగర్స్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని శతవిధాలు ప్రయత్నించాలి. అలాంటి మీరు కేవలం ఒక పాట ఎంతో అద్భుతంగా అమోఘంగా పాడి ఆయన్ని గెలిచి ఆయన ఇంప్రెస్ చేశారంటే మీ దగ్గర ఏదో తెలియని శక్తి ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎంతవరకు అది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు? మీరే ఏదో తెలియని టాలెంట్ ఉందని చెప్పి అందరూ అనుకోవడం కూడా జరుగుతుంది. అది నాకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నానండి.
ఆయన్ని గెలిచే గొంతునిచ్చిన దేవుడికి మట్టుకు మాత్రం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అది అంతేనండి, ఆ వరమే దేవుడిచ్చిన వరమనే భావిస్తున్నానండి. మా కోసం, మా వ్యూవర్స్ కోసం అదే ఏ రెహమాన్ గారు సాంగ్ కూడా పాడగలరా మేడం మా కోసం? చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. If you like the video, please like us and subscribe Tollywood Nagar.